నమస్తే అన్న. అందరికీ నమస్కారం. కువైట్ లో విచిత్రమైన చట్టాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అయితే వాళ్ళ యొక్క అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కువైట్ ఎయిర్పోర్ట్ లో మనం చూసుకుంటే, కువైట్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగులు గాని అక్కడ పనిచేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రయాణికులతో, ముఖ్యంగా ప్రవాస ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో ప్రవాసులతో అమర్యాదగా నడుచుకుంటూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటి వాటిల్లో వాళ్లకు ఎటువంటి జరిమానాలు కానీ ఉద్యోగస్తులపైన ఎటువంటి చర్యలు లేవు. అలాగే తాజాగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉద్యోగులపైన దాడి చేసినందుకు ఒక మహిళ దోషిగా నిర్ధారించబడింది. అలాగే ఆమెకు 100 దినార్ల జరిమానా విధిస్తూ సివిల్ కేసును సమర్థ న్యాయస్థానానికి రెఫర్ చేసి ఉద్యోగులపైన ఫిర్యాదు చేసిన తర్వాత వారిని నిర్దోషులుగా విడుదల చేస్తూ కోర్టు తీర్పునిచ్చినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఒక మహిళ మనం చూసుకుంటే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఒక కువైట్ మహిళ వెళ్లడం జరిగింది. అక్కడ ఉద్యోగుల పనితీరును ఆమె విమర్శించడం జరిగింది. ఆ యొక్క విమర్శలు ఏవైతే ఉన్నాయో, ఆ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈమె పైన తిరిగి విమర్శలు చేయడం జరిగింది. అలాగే ఆ యొక్క మహిళ కోపోద్రికురాలయ్యి వాళ్లపైన దాడి చేసేందుకు వెళ్లిందని చెప్పేసి దీంతో ఉద్యోగులపైన ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె పైన ఉద్యోగులు ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క కేసును అధికారులు కోర్టుకు అప్పగించిన తర్వాత విచారించిన కోర్టు ఆ యొక్క మహిళదే తప్పని చెప్పేసి ఆమెకు 100 దినార్లు జరిమానా విధిస్తూ తీర్పునివ్వడం జరిగింది. దీంతో ఆ యొక్క మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. కువైట్ ఎయిర్పోర్ట్ కు వస్తూ ఉన్న వేల మంది ప్రయాణికుల పట్ల అక్కడ పనిచేస్తూ ఉన్న సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి దానిని ప్రశ్నించిన తనను దోషిగా చిత్రీకరిస్తూ ఇలా జరిమానా వేయడం తగదని చెప్పేసి ఆమె స్థానిక మీడియాకు తెలిపింది. మరి కువైట్ ఎయిర్పోర్ట్ గుండా ప్రయాణిస్తూ ఉన్న మన భారతీయులు, కువైట్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు గాని సిబ్బంది గాని మీ పట్ల ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.